హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా చేసిన చారిత్రాత్మక తప్పిదం వల్ల భారత్కు ముప్పై బిలియన్ డాలర్లు లాభం రష్యాను మినహాయించడం వల్ల ప్రపంచ బాండ్ భౌగోళిక రాజకీయ మార్పుల మధ్య గ్లోబల్ బాండ్ ఇండెక్స్ ప్రొవైడర్లు భారతదేశానికి చేరుకున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం గ్లోబల్ ఇండెక్స్ల పరిధిలోకి రాని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం అతిపెద్ద బాండ్ మార్కెట్ను కలిగి ఉంది అయితే బ్యాంకర్లు అది త్వరలో మారవచ్చని బిలియన్ల డాలర్ల ఇన్ఫ్లోలను పొందవచ్చని అంటున్నారు రష్యా ఇటీవల మినహాయించడం ఒక కారణం వచ్చే ఏడాది మూడవ త్రైమాసికంలో వాస్తవ ప్రవేశంతో సెప్టెంబర్ మధ్య నాటికి జేపీ మార్గాన్ అండ్ చేస్కో యొక్క అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్ ఇండెక్స్లో భారతదేశం చేర్చబడుతుందని మార్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది గోల్డ్ మ్యాన్ శాక్స్ గ్రూప్ ఇంక్ ఈ సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో ఆ ప్రకటన వస్తుందని మరియు రెండు వేల ఇరవై మూడులో రెండవ లేదా మూడవ త్రైమాసికంలో చేర్చబడుతుందని చూస్తుంది ఇద్దరు భారతదేశం యొక్క బరువు పది శాతం ఇండెక్స్లో ఒక దేశానికి గరిష్టంగా మరియు ఈ చర్య నుండి ముప్పై బిలియన్ల సంభావ్య ఇన్ఫ్లోలను ఆశించారు అధిక దిగుబడినిచ్చే భారతీయ సార్వభౌమ బాండ్లను గ్లోబల్ ఇండెక్స్లోని పొందడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును ఒక ట్రిలియన్ డాలర్ డేట్ మార్కెట్తో ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉంచడం సులభతరం చేస్తుంది ఇది అనేక సంవత్సరాల్లో అనేక తప్పుడు ప్రారంభాలను అనుసరిస్తుంది ఇది రుణ ప్రవాహాల గురించి జాగ్రత్త వహించడం మరియు విదేశీయులకు పన్ను మినహాయింపులతో సహా విభేదాలు ఫలితంగా ఏర్పడింది ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత జేపీ మార్గాన్ గేజల్ నుండి రష్యాను మినహాయించడం వల్ల ఇండెక్స్ కంపెనీలకు భారత రుణాన్ని పూరించడానికి ప్రోత్సాహకాన్ని జోడించి ఉండొచ్చు భారతదేశం దాని ఆర్థిక వ్యవస్థ యొక్క విభిన్న నిర్మాణాన్ని బట్టి ఈఎం ఇండెక్స్కు చాలా అవసరమైన వైవిధ్యతను అందిస్తుంది మరియు దీర్ఘకాలిక కోణం నుండి ఇండెక్స్కు బలమైన అదనంగా ఉంటుంది అని ఆసియా మరియు ఇఎం రుణాల పోర్ట్ఫోలియో మేనేజర్ నివేదిత సునీల్ అన్నారు లాంబర్డ్ ఆయిడియర్ సింగపూర్ లిమిటెడ్ వద్ద మేము ఇండెక్స్ ప్రొవైడర్తో సంప్రదింపులు జరిపాం మరి మేము దానిని విస్తృతంగా మద్దతు ఇస్తున్నామని అన్నారు భారతదేశంలోని బాండ్ వ్యాపారులు గతంలో ఇండెక్స్ చేరిగిపోయి వారి ఆశలు అయ్యాయి యూరోక్లియర్ వంటి ప్లాట్ఫామ్లలో దేశం యొక్క రుణాలు వ్యాపారాన్ని సులభతరం చేసే బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులకు ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటిస్తుందని ఫిబ్రవరిలో విస్తృతమైన అంచనాలు ఉన్నాయి అంతకుముందు ఉదంతాల నుండి నిష్క్రమణలో గ్లోబల్ బాండ్ ఇండెక్స్ ప్రొవైడర్లు తమ ప్లాట్ఫామ్లలో దాని సార్వభౌమ రుణాన్ని చేర్చడం కోసం భారతదేశాన్ని చేరుకుంటున్నారు ఎందుకంటే అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్ల నుండి రష్యాను పెరుగుతున్న మినహాయించడం పెద్ద అభివృద్ధి చెందుతున్న మార్కెట్ను డ్రా చేయాల్సిన అవసరానికి దారితీసింది